నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనతో చిరకే సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఒక కొత్త రిపోర్ట్ వచ్చింది ఏంటంటే ఆ రిపోర్టు లాస్ట్ టైం జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్లో ఓట్ల లెక్కింపులో ఒక గోల్ మాల్ జరిగింది నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి సీట్లుతో ఉన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు రావడానికి కారణం కూడా ఒక ఆ ఓట్ల లెక్కింపులు చాలా తేడా జరిగింది సో అందుకనే జగన్ ఓడిపోయాడని చెప్తున్నారు సో ఈ రిపోర్ట్లు నిజమేంత ఇప్పుడు ఫర్ డెమోక్రసీ పోస్ట్ ఎలక్షన్ సర్వే అని కూడా ఒక సంస్థ ఇలాగే సర్వే చేసింది ఆ సర్వే ఆ సంస్థ కూడా ఏముందంటే జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు బాగుంది గెలుస్తారని కూడా అన్ని సర్వేలు చెప్పే బాగానే ఉంది ఇది రెండు వేల పంతొమ్మిదిలో చెప్తున్నా పోస్ట్ ఎలక్షన్ సర్వే దాని పేరు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం కూడా ఆయన ఓకే ప్రజల తీర్పుని గౌరవిస్తున్న ఒక మాట చెప్పి వెళ్ళిపోయాడు బట్ ఆయనకి అంత వ్యతిరేకత లేదు అంత దారుణంగా ఇరవై మూడు సీట్లకే పరిమితి ఓడిపోయేంత పరిస్థితి అయితే కాదు అని కూడా అక్కడ కూడా ఏవో అవకతవకలు జరిగాయని చెప్పి చెప్తున్నారు మరి ఏది నమ్మాలి పోస్ట్ ఎలక్షన్ సర్వే టూ నైన్టీన్ నమ్మంటారా ఓట్ ఫర్ డెమోక్రసీ అని ఈ సంస్థ నమ్మంటారా పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం గురించి మెన్షన్ చేసి చెప్పడం ఏంటి ఆ సంస్థ మరి రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వచ్చినప్పుడు అప్పుడు ఈవీఎం మెషిన్లు కరెక్ట్గా పనిచేశాయా ఇదే ఈవీఎం మెషిన్లో ట్యాంపరింగ్ ఉంటుందా ఉండదు ఇవిఎం మిషన్లో మతలబులు ఏమైనా ఉంటాయా ఉండవు ఇవే ఈవిఎం మిషన్లో సెట్టింగ్లు చేయడానికి ఏమైనా ఆస్కారం ఉందా లేదు వీటన్నిటి మీద కూడా చాలామంది రకరకాల సుప్రీంకోర్టు లాయర్లు కూడా పిటిషన్లు వేశారు కొంతమంది కొన్ని రాజకీయ సంస్థలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశాయి సుప్రీంకోర్టు కూలంకుశంగా చర్చించి అనలైజ్ చేసి ఐటీ ప్రొఫెషనల్స్తో సర్వే చేయించుకొని ఓ రిపోర్ట్ తీసుకొచ్చి గుంభనంగా సీక్రెట్గా రిపోర్ట్ రిపోర్ట్లో తీరా చూస్తే అర్థమైంది ఏంటంటే దీనికి ఆస్కారం లేదు ఇట్లాంటి విషయాల మీద ప్రధాన పార్టీలు అనుమానం వ్యక్తం చేయడం ప్రజాస్వామ్యాన్ని అపహరించడం లేదా అవమానపరచడమే కింద లెక్క వస్తుందని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా తీర్పు కూడా ఇచ్చింది మీకు అడే ఉందా మొన్న ఎలక్షన్స్ ముందే మరి సుప్రీంకోర్టు దానికి కూడా సవాల్ చేస్తారా మీరు చెప్పండి మరి ఇదే ఈవీఎంలు ఆయన ఎవరండి అలన్ మాస్ గారు మాస్ గారు ఈవీఎంలు కరెక్ట్ కావు మాన్యువల్ ఓటింగ్ పెట్టాలని అంటున్నారు ఆయన ఒకవైపు ఏఏని సపోర్ట్ చేస్తున్నాడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని శాటిలైట్లు రాకెట్లు పంపిస్తున్నాడు ఇంత టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్న రోజుల్లో మళ్ళీ ఇంకా మాన్యువల్గా ఈడమించే దానికే మద్దతు ఇవ్వడం ఏంటి ఆయన అదే ఈవీఎం ఆయన పెట్టి కంపెనీలు తయారు చేస్తే ఇట్లా మాట్లాడతాడు ఆయన చెప్పండి కాబట్టి రోజా గారు కూడా అన్నారు అన్ని నలభై శాతం ఓటింగ్ వచ్చిన జగన్ అన్న ఓడిపోవడం ఏంటి మరి లాస్ట్ టైం ముప్పై ఏడు శాతం వచ్చింది టీడీపీకి ముప్పై ఏడు శాతం కూడా మంచి పర్సంటేజే కదా వాళ్ళకి నలభై రెండు వచ్చిన ముప్పై ఏడు వచ్చింది అవి ఫైవ్ పర్సంటేజే తేడా మరి వాళ్ళు ఓడిపోవడం ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడుంది రాజ్యాంగంలో ఉండే ప్రాబ్లం కాదు కానీ రాజ్యాంగం అలా చెప్పింది రాజ్యాంగం కాదు ఎక్కడైనా సరే ఒక ఒక సభ జరుగుతుంది లేదా పిల్లలు ఆడుకుంటున్నారు అనుకోండి కొంతమంది క్రికెట్ ఆడదాం అంటారు కొంతమంది ఫుట్బాల్ ఆడదాం అరే క్రికెట్ ఆడదాం అని అంటే చేయిస్తారు అరే క్రికెట్ ఆడదాం ఎక్కువ మంది చేయిస్తారు కదా క్రికెట్ ఆడదాం లేదా ఫ్రెండ్స్ సర్కిల్లో ఉన్నారు ఒకడు అంటాడు గోవా అంటాడు ఒకడు అంటాడు చెన్నై అంటాడు గోవాకి ఎక్కువ మంది చేతులు ఎత్తారు అనుకోండి ఒరే గోవాకి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారా దానికి వెళ్ళిపోదాం అంటారంట అంటే ఓట్ ఆఫ్ మెజార్టీ అక్కడ ఒక్క ఓటు ఎక్కువ ఉన్నా దానికే ప్రిఫర్ చేయాలి ఆ విధంగానే రాజ్యాంగం అనేది రాశారు ఒక దగ్గర వంద మంది ఉన్నారండి లేదా పది ఇరవై మంది ఉన్నారండి ఒక నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇరవై మందిలో ఒక్కడికే నాలుగు ఓట్లు వచ్చాయి మిగతా అందరికీ రెండు ఒకటి మూడు కొంతమందికి ఓటే రాలేదు మూడే ఓట్లు వచ్చిన ఒక ముగ్గురు రెండేసి ఓట్లు వచ్చిన వాళ్ళు ఇద్దరు ఒక్కొక్క కోటి వచ్చిన వాళ్ళు ఐదుగురు ఉన్నారు అప్పుడు ఉన్నవాళ్ళు వాళ్ళు అండి నాలుగు ఓట్లు వచ్చిన వాడే నాలుగు ఓట్లంటే ఇరవైలో ఎంత శాతం అండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే వన్ ఫోర్త్ కూడా లేదు నాలుగంటే బట్ ఆడే ఎమ్మెల్యే అవునా కదా అయిపోయింది ఇంత చిన్న లాజిక్ పట్టుకొని నలభై శాతం వచ్చినోడు ఓడిపోయాడు ట్యాంపరింగ్ జరిగింది అని గుండె బాదేసుకుంటుంటే ఎట్లా ప్రతి కుటుంబంకి న్యాయం జరిగింది ప్రతి కుటుంబం న్యాయం జరిగితే మన నిరుద్యోగులు ఉన్న కుటుంబం పెన్షనర్స్ ఉన్న కుటుంబం రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్న కుటుంబం టీచర్స్ ఉన్న కుటుంబం ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న కుటుంబం పక్క రాష్ట్రాలకు వలసలిపోయిన కుటుంబాలు ఇవన్నిటికీ న్యాయం చేసేసారా ఎట్లా మాట్లాడతారు పర్టిక్యులర్గా అందుకే నిజంగా ట్యాంపరింగ్ జరిగితే బీజేపీ ఎంత కష్టపడి చేసింది కదా అయోధ్యలో గెలిపించుకోరయ్యా చెప్పండి ఎన్డీఏ కూటమి ఇంత ట్యాంపరింగ్ స్కాంబ్లింగ్ ఈవీఎంలు అన్ని జరిగితే అయోధ్య కదా వాళ్ళకి సగం నిలబెట్టింది అయోధ్యన ఒప్పుకుంటారా టెంపుల్ని మరలా కన్స్ట్రక్షన్ ఐదు వందల ఏళ్ళ కలని మళ్ళీ రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా నెరవేరుంది అనుకున్నారా యావత్ భారతవని జై శ్రీరామ్ అంది కదా మరి అదాల అయోధ్యని గెలిపించుకోరా వాళ్ళు చెప్పండి లేదు అదే ట్యాంపరింగ్ జరిగితే అరే మొత్తం ఆ జగన్మోహన్ రెడ్డికి నలభై యాభై సీట్లు వచ్చినా పర్లేదు కానీ ఆయన ఓడిపోయేలా చేయండి అని చేయించుకోవాలా పులివెందులు ఓడిపోయినట్టుగా ఎగ్జాంపుల్ కనుక్కుందాం లేదా అవినాష్ రెడ్డి గారు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఒక్కసారి షర్మిలా గారు ఒక్కరిని గెలిపించేలాగా షర్మిని గెలిపించేసేలాగా కాంగ్రెస్ పెట్టేసుకుందామా పెట్టించుకోలేరా వాళ్ళు చేసుకోలేరా మరి ఎట్లా అంటారండి అంటే వీళ్ళు గెలిస్తే న్యాయబద్ధంగా గెలిచినట్టు అప్పుడు ఈవీఎం సూపర్ ఈవీఎం పర్ఫెక్ట్ ఈవీఎం కరెక్ట్గా ఉంది కాబట్టి జగన్ నూట యాభై ఒక్క సీట్లతో గెలిచాడు ఇప్పుడు ఓడిపోయాడు కాబట్టి ఈవీఎంలు మంచివి కావు ట్యాంపరింగ్ జరిగింది ఇలాంటి సర్వేలు వంద పుట్టుకొస్తాయి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు ఎగ్జిట్ పోల్స్లో కూడా నేషనల్ మీడియా కూడా కూటమికే వస్తుందని చెప్పిందా వీళ్ళు కొత్త కొత్త సర్వే పేర్లు క్రియేట్ చేసి చెప్పారు ఈవెన్ సజ్జల గారు కూడా ఏమన్నారు ఏమండే మాకు రెండు సీట్లు ఇస్తారు ఎంపీ ఆ రెండు కూడా మాకెందుకు మీరే తీసుకోండి ఎవడని చెప్పాడు మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తా అన్నారు అన్నారు అనలేదు అది ఎవరో రేస్ అంట ఆ రేస్ కూడా జగన్మోహన్ రెడ్డికి వంద నూట ఇరవై సీట్లు ఖాయం టీడీపీ జనసేన కలిపి ఒక అరవై వస్తాయేమో లేదా యాభై యాభై ఐదు వస్తాయేమో అన్నట్టు చెప్పారు మీరు ఏమైంది అంటే వీళ్ళందరూ సర్వే చేసిన రాంగ్గా డబ్బులు ఇచ్చుకొని సర్వే చేశారా అంతెందుకు సార్ మన సోషల్ మీడియాలో శాటిలైట్ మీడియాలో సోకాల్డ్ ఎనలిస్టులుగా పేర్లు తెచ్చు అంటే మాలాంటి వాళ్ళు వాళ్ళని గురువులుగా మనసులో భావించే సీనియర్ ఎనలిస్టులు కూడా పేర్లు అనవసరం మనోభావాలు దెబ్బతింటాయేమో వాళ్ళు కూడా పచ్చిగా జగన్మోహన్ రెడ్డికి జేజేలు పలుకుతూ ఆయనే వస్తాడని చెప్పారు సార్ ఎంతవరకు కరెక్ట్ అండి క్లియర్గా తెలిసిపోతున్నా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి వస్తాడు మరి ఆస్ట్రాలజీ అనొద్దు మరి ఆస్ట్రాలజీ అంటే వాడికి చెప్పింది నిజం నిజమైతేనే ఆస్ట్రాలజీ ఎందుకలా చెప్పారండి డబ్బులు తీసుకొని చెప్పారా లేదంటే వాళ్ళ మీద నమ్మకం అతి అతి నమ్మకంతో చెప్పారా ఒకసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి తిరిగి నేను కూడా చాలామంది నా దగ్గర నా దాని దగ్గరలో మిత్రులు ఉన్నారు అదే వైసీపీకి చెందిన సర్పంచ్ ఉన్నాడు అదే వైసీపీకి చెందిన ఎంపీటీసీ ఒకడు ఉన్నాడు అదే వైసీపీకి చెందిన ఒక సీనియర్ లాబీస్ట్ ఉన్నాడు ఆయన అక్కడ తాడేపల్ల ఉంటాడు వాళ్ళకు కూడా వాళ్ళు అన్నా ఏందన్నా మా వాడు రిపోర్ట్ ఎలా ఉంటుంది ఏంటంటే ఏమోరా బాబు మీ వాడు గెలుస్తాడని నమ్మకం లేదు ఎట్లా ఉంది అంటే వాళ్ళు కూడా ఒక రెండేళ్ళు అయిపోయాక మూడేళ్ళు అయిపోయాక ఇంకా రెండేళ్ళు ఉందనగా ఏం చెప్పారు తెలుసా ఏంటో అబ్బా మావాడు ఒక్క పని అవ్వట్లేదు మాకు మేము జెండా పట్టుకుని తిరిగాం మేమే బ్రతకొద్దా ఎంతసేపు ఆయనే పేరు మీదే మద్యం అంటాడు ఆయన పేరు మీద తీసుకురాంపలు అంటాడు మరి మా పరిస్థితి ఏంటబ్బా గవర్నమెంట్ లేనప్పుడు కూడా జెండా మూసాం కదా మాలంటుని చూడాలి కదా అంటాడు ఆయన ఎంత పార్టీ అయినా లోపల ఎక్కడో ఇదే కదా సెటిల్మెంట్ లైఫే కదా మరి అట్లాంటివన్నీ వదిలేసుకొని ఇప్పుడు ఎవరో ఓట్ ఫర్ డెమోక్రసీ కూడా చేశాడు దానివల్ల మహారా ఆంధ్రప్రదేశ్లో ఒక ఏడు ఎంపీ స్థానాలు పోయాయి ఎట్లా అవి అంటే ఇప్పుడు చెప్తున్నాను కదా ఎవరికి ఫేవర్గా వాళ్ళు చేయించుకొని క్రియేట్ ఇష్యూ చేసి అంటే మరలా ప్రజల్లో ఏదైతే యాంటీ ఉందో సానుభూతి లేదు జగన్ అని గెలిచుండడు రా ఏదో సెట్టింగ్ చేశారా అని మళ్ళీ ఎక్కడో ఆ పాయింట్ని రీచ్ చేయడం కోసం పెడుతున్న కాన్సెప్ట్లా కనబడుతున్నాయి తప్ప వాస్తవం కాదు ఎందుకంటే ఈవీఎంలకి అసలు నెట్ ఇదే లేదు అవునా మరి దాన్ని ట్యాంపరింగ్ చేస్తారు పోనీ పెట్టేవన్నీ గవర్నమెంట్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ ఆఫీసుల్లోనే పోలింగ్ సెంటర్లు పెట్టారు పో గవర్నమెంట్ ఆఫీసులో వైఫై ఉంది లేదా దానికైనా కనెక్ట్ చేసి చేస్తారా అనడానికి అంత సీన్లు ఉండవు అక్కడ మరి ఎట్లా నమ్ముతారు దానికి అసలు కనెక్టివిటీ లేనప్పుడు ట్యాంపరింగ్ చేయడం ఎలా అవుతుంది బుట్ట ఫోన్కి ట్యాంపరింగ్ చేయడం అవుతుందా చేయలేరు కదా ఫీచర్ ఫోన్కి స్మార్ట్ ఫోన్ అయితే చేయొచ్చు இக்கட கூட பிசர் ஃபோன் லாண்டி ஓகே சரி, தேங்க்யூ